చాలా బాగుంది అంటే రైతు కట్టలో వచ్చిన రైతుల గురించి కొన్ని కొన్ని డైలాగ్స్ ఉన్నాయి భయ్య, అసలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. సూర్య గారు పట్టు చేశారు పట్టు సినిమా ఎలా కంప్లీట్ హిట్ భయ్య. మీరెల్ రవీంద్ర రెడ్డి గారు కూడా కొన్ని కలెక్షన్స్ వస్తాయి. కార్తీక రియాక్షన్ గా ఉంది రైతు భయ్య. నిజంగా రైతుల గురించి గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా సాంగ్స్ టూనే భయ్య, అవి చాలా బాగుంది. రైతుల గురించి చెప్పినవన్నీ యాజ్ ఎ స్టూడెంట్గా చాలా నచ్చాయి. నేను ఫస్ట్ టైం అలాంటి వర్డ్స్ చూడండి. చాలా వరకు విన్నాము బట్ న్యూగా డిఫరెంట్ స్టైల్లో చెప్పారు, చాలా బాగుంది. మళ్ళీ ఒక ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, ఫ్యామిలీ రిలేటెడ్ చాలా నచ్చింది భయ్య. సినిమా బాగుంది, రిలేషన్స్ గురించి బాగా చెప్పారు, ఫార్మసీ అనేది మర్చిపోతున్నారనేది అగ్రికల్చర్ గురించి బాగా చెప్పారు. అండ్ వచ్చేసి మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వచ్చేసి ఎవరైనా మన ఫ్యామిలీకి ఎవరైతే ఉంటారో, బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్స్ బాగా చెప్పారు, బాగా కనెక్ట్ అయ్యేలాగా అందరూ తప్పకుండా వాచ్ చేయొచ్చు. ఇది ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కార్తీక్ గారు లాంటి యాక్టర్ చేయడం వల్ల ఈ సినిమాకి మంచి ప్లస్. కామెడీ ఫుల్ అండ్ ఐ డోంట్ నో హిజ్ నేమ్, ఈజ్ ఫుల్ ఫుల్ ఎవ్రీ సీన్లో కార్తీక్ గారు ఫ్రెండ్ ఉంటాడు పక్కనే, అతనితో ఉన్న సేపు ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఫుల్ అండ్ తెలుగు, మేము తెలుగు నేటివ్ ఎక్కడ తమిళ అనే ఫ్లేవర్ లేదు, ఫుల్ తెలుగు నేటివ్ మీదే బేస్ అయ్యి ఉంది సినిమా. ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే సాటర్డే సండే అండ్ ఎవ్రీ, ఎందుకంటే రిలాక్సేషన్ గురించి వస్తారు ప్రతి ఆడియన్ ఖచ్చితంగా చూస్తారు. అందరినీ చూసి తగ్గగా ఉంది మూవీ. థ్యాంక్ యూ. కుటుంబం, పెద్ద కుటుంబంలో అక్క చెల్లెలు తమ్ముడు, ఒకే తమ్ముడు ఉంటే ఎలా ఉంటుంది అనేది. రైతు గురించి ఎక్కువ, రైతు రైతు బిడ్డ అతను, రైతుగా చేయడం, నేను రైతుగా ఉండడం అనేది గర్విస్తున్నాననే కాన్సెప్ట్. అందరూ లాయరు, డాక్టర్లు, ఇంజనీర్ అవ్వాలనుకుంటే రైతు ఎందుకు అవ్వకూడదు అనే యూత్ కూడా ఇన్స్పైర్ చేసే ఒక స్పీచ్ ఉంది కాలేజీలో, అది చాలా బాగుంది. కార్తీక్ గారు యాక్టింగ్ ఎలా ఉంటుంది? కార్తీక్ భిన్నమైన క్యారెక్టర్లు, గసిమల యుగానికి ఒకడు, ఆవారగాడు, ఇలా చాలా భిన్నం చేశాడు. హీరోయిన్ తమిళ అమ్మాయిగా, హీరోయిన్ ఓకే, ప్రత్యేకంగా హీరోయిన్లు అంటే ఏం లేకుండా ఒక కుటుంబం, ఒక పెద్ద ఫ్యామిలీలో ఉన్న కుటుంబాలు, అన్న భావాలు, అక్కలు, తండ్రి, తల్లి. సూర్య గారు ప్రొడ్యూస్ చేశారు దీనికి, మరి ఆయనకి ఆ తమ్ముడి మీద భారంతో చేశాడు ఆయనకి, దీంతో సక్సెస్ కొట్టారు, డబ్బులు వస్తాయి అనుకుంటారు ఆయనకి. ఇది సినిమా మంచి మంచి సినిమా తీశారు కమర్షియల్గా అనేది. ఇక తమిళనాడులో ఇది బాగా ఆడొచ్చు, తెలుగులో కొంచెం మనం ఏటి నేటివిటీకి టచ్ అయినా, గతంలో మన తెలుగులో చాలా సినిమాలు వచ్చినాయి కాదు. ఎంత పెద్ద కుటుంబము, గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు, చిన్న చిన్నటి అలగడాలు, పెట్టిపోతలు ఇలాంటివి చాలా ఉంటాయి. ఏంటి చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ. సినిమా బాగుంది, చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ మస్ట్ క్యారీ చేసింది, కాకపోతే అక్కడిక్కడ కొంచెం తగ్గిందనమాట. సరే, ఫార్మర్గా రైతు సమస్యలు బట్టి బాగా చూపించారు రైతు, ప్రతి ఒక్క రైతు ఎలా కష్టపడతారు చూపించారు. చాలా ఫార్మర్ గురించి మొత్తం ఉంది, అసలు ఫార్మర్ అంటే ఏంది, అసలు పండించేవాడు కూడా దేవుడు, పుట్టించేవాడు దేవుడు అయితే పండించేవాడు కూడా దేవుడు. ఈ జనరేషన్లో ఏంటంటే, నా తండ్రి డాక్టర్ అయ్యాడు, నేను కూడా తండ్రి డాక్టర్ అవ్వాలి. అలాగే ఒక తండ్రి ఫార్మర్ అయితే కొడుకు ఫార్మర్ అవ్వచ్చు చేయించలేదు, ఎందుకు అందుకు చేపిస్తలేదు అన్నది ఏమైనా లాజిక్ ఏమైనా ఉందనుకున్నారా? అంటే ఇంకా చెప్పలేము, సినిమా చూస్తే సినిమా మొత్తం అర్థమవుతుంది, కాకపోతే రివ్యూలు చూస్తే రివ్యూ అయితే కొంచెం బాగానే ఉంది. సినిమా అయితే బాగుంది, డైరెక్షన్ ఎలా ఉంది, డైరెక్షన్ అన్నీ బాగుంది. కామెడీ, కామెడీ అయితే సూపర్ అసలు. సాంగ్స్, సాంగ్స్ కొంచెం లో స్లో అయిపోయింది. థ్యాంక్ యూ. నైస్ కామెడీ. సార్ మూవీ ఎలా ఉంది? గుడ్, మంచి ఫీల్. సార్ మూవీ ఎలా ఉంది? బాగుందండి. సార్ మూవీ ఎలా ఉంది? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. రైతు సంవత్సరం పైన కార్తీక్ చేసిన సాహసాలు ఎలా ఉందంటారు? చాలా బాగుంది, చాలా బాగుంది. రైతుల మీద చాలా చక్కగా మాట్లాడాడు. సరే, ఇప్పుడు ఈ సినిమా చూసిన రైతుల సమస్యలు ప్రభుత్వం అందజేస్తూ ఉంటారా? అది ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. మేమందరం కావాలనే కోరుకుంటున్నాం ఒక రైతు బిడ్డలుగా. మరి మీ తండ్రి రైతు, మీరు ఎందుకు రైతు కాలేదు? అయితే మేము కూడా ఇప్పుడు ఇప్పుడు సూర్య మాట, కార్తీక్ మాటని మేము కూడా పోతాం, ఇంకా జాబ్ చేసుకుంటూ రైతులం అవుతాం. అన్న చిన్నబాబు సినిమా ఎలా ఉంది? మూవీ చాలా బాగుందండి. సూర్య, మన కార్తీక్ గారి యాక్షన్, కార్తీక్ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. అండ్ రైతు గురించి సమస్యలు బాగా చూపించారా, లేదంటే ఏమన్నా తక్కువ అనుకున్నారా మీరు? లేదు, ఒక్క రైతు గురించి అనే కాదు, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫార్మర్స్ గురించి అలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక ఫ్యామిలీ గేమ్ లాగా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీని కంబైన్ చేయటం వల్ల ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డిఫరెంట్ మూవీ, చాలా బాగుంది మూవీ రెండు కంబైన్ చేస్తే. కామెడీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాలో? కామెడీ నెక్స్ట్ అంటే
అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో కామెడీ వస్తుంది. సీన్స్ వెళ్తుంటేనే మధ్య మధ్యలో కార్తీ ఫ్రెండ్ క్యారెక్టర్ చూడు, అతని కామెడీ చాలా బాగుంది. ఫుల్ మాస్ అనుకుంటున్నా క్లాస్ అనుకుంటా ఫ్యామిలీ లేదు, అన్ని బ్లైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సాంగ్స్ మనకు బాగా కనెక్ట్ అవ్వకుంటారా? సాంగ్స్ బాగా కనెక్ట్ అంటే మూవీలో ఫ్లో అయిపోయాయి సాంగ్స్, అండ్ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. మూవీలో అలా వెళ్ళిపోయాయి అంతే సాంగ్స్. హీరోయిన్కి ఏమైనా హోప్ ఉంది సినిమాలో, హీరోయిన్స్కి లేదంటే అంత హీరో మీద నడుస్తుంది అనుకుంటున్నారు? లేదు, కంప్లీట్ ఫ్యామిలీ సినిమా, సో అందరికీ స్కోప్ ఉంది. అందరికి అందరు యాక్టింగ్ బాగా చేశారు, అందరికీ బాగుంది. ప్రొడ్యూసర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? సూర్య గారు చేశారు కదా ప్రొడ్యూసర్గా. అవును, అంటే ఎంత పెట్టాలో అంత పెట్టినట్టు. మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ కదా మూవీ, సో అన్నీ బాగున్నాయి. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, కెమెరా అన్నీ చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇప్పుడున్న సినిమాలలో నేను మిగతా రెండు సినిమాలు అయితే చూశాను, అవి నాకు అంత నచ్చలేదు. ఇది చాలా బాగుంది.